ஹலோ ஃப்ரெண்ட்ஸ், ஹாய், வெல்கம் டு மை சேனல் கல்யாணி விலாக்ஸ். ஃப்ரெண்ட்ஸ், ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? సో మీకు థంబ్నైల్ చూసుండి ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. సో ఒక ఇంట్రెస్టింగ్ ఒక ప్లాంట్స్ గురించి తీసుకెళ్తున్నాను అనమాట అండి. సో ఒక మొక్క అనమాట. సో నేనైతే షాక్ అయ్యాను, ఆ ప్లేస్కి తీసుకెళ్తాను. అక్షరాల అవి ఎంత మీకు అర్థమై ఉంటుంది. ఎస్ అండి, ఈ ప్లాంట్స్ నిజంగా చాలా కాస్ట్ అనమాట అండి. సో దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, సో అందులో ఏంటి, ఏం బ్రీడ్, ఎందుకు అంత కాస్ట్, కానీ చాలామంది తీసుకుంటున్నారండి, ఇవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట. అండ్ నేను మీకు తీసుకెళ్తున్నాను రాజమండ్రి దగ్గర ఉన్న నియర్ రావులపాలెం వేలో ఉన్న కడియం దగ్గర తీసుకెళ్తున్నాను అనమాట అండి. ఆల్మోస్ట్ ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటే కడియం కడేపులంక అని మీకు ఆల్రెడీ తెలుసు. సో మొక్కలకి అండ్ ఇండోర్ ప్లాంట్స్కి పూలతోటలకి పెట్టిన పేరు కడియం కడేపులంక అనమాట అండి. సో మీకు చూపిస్తున్నాను ఇక్కడ, మీకు చూపిస్తున్న ఏరియా అంతా మేము చూపిస్తున్నాం కదా. సో ఒకప్పుడు చిన్నప్పుడు మనం కాగిత పూలు అంటాం చూసారా, అలాంటి ప్లాంట్స్ అనమాట అండి. ఇవి చాలా ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట. సో బెంగళూరు, చెన్నై అండ్ ఢిల్లీ చాలా బాగా తీసుకుంటున్నారంట అండి. అండ్ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. బిఫోర్ దట్, ఇప్పుడు ఏమైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, ఒకసారి కొడితే సరిపోతుంది. అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట అండి. సో మా బ్రదర్ని తీసుకెళ్ళమన్నాను నేను. ఆ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయా, మొక్కలు ఏంటి, ఇండోర్ ప్లాంట్సా, అవుట్డోర్ ప్లాంట్సా, నాకైతే చాలా బాగా చూడాలనిపించింది అండ్ నాకైతే సూపర్బ్ అనిపించింది, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అండి. సో ఆ బ్రీడ్లో అనమాట అండి, ఒకే మొక్కలో ఒక 5-6 కలర్స్ దాన్ని బ్రీడ్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చారనమాట అండి. నాకు తెలిసి ఇవన్నీ వచ్చి 6-7 మంత్స్ అయిందని అన్నారు. సో చాలా లేట్గా వెళ్ళాను. ఇప్పుడైతే మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండి, సో బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట. సో మీరు చూడండి, ఒకప్పుడు కాగిత పూలు అంటే మనము ఎక్కడో ఒక పార్క్లో అండ్ బయట అండ్ అవుట్ సైడ్ ఏరియాస్లో చూసేవాళ్ళం, కానీ ఈ బ్రీడ్ని, ఈ ప్లాంట్స్ ఒక మొత్తం అన్ని కలర్స్ కలిపి ఒకే చెట్టు మీద అది చేశారనమాట అండి. కొన్ని ఇయర్స్ పట్టిందంటండి, మినిమమ్ ఆఫ్ 3 ఇయర్స్ మ్యాక్సిమం పట్టిందంట. ఎందుకంటే సో అది బతకాలి అండ్ బ్రీడ్ అది పెరగాలి. సో హైట్ని బట్టి అండ్ ఆ బుషి ఆ థిక్నెస్ ఆ యొక్క బుషిగా ఉన్న వాటిని బట్టి సో కాస్ట్ అనేది డిపెండ్స్ అయి ఉంటుందండి. సో మీకు అంతా చూపిస్తున్నాను, సో ఎండ్ వరకు చూడండి. నేను మా పిల్లలు తీసుకెళ్ళానమాట అండి. సో వాళ్ళు కూడా, మేము కూడా వస్తాం మమ్మీ, మేము కూడా చూస్తాము ఆ ప్లాంట్స్ ఏంటి అండ్ ఎందుకు అంత 70,000, 80,000, 90,000, 1 lakh అండ్ ఎబో కూడా ఉన్నాయంటండి. సో అవి కూడా చూసాను నేను, అవి చాలా పెద్దవండి. అవి మనకి పార్క్స్లో అండ్ గార్డెన్స్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరైనా ఫామ్ హౌసెస్ అవి అలాంటివి ఉంటాయి కదా, సో చాలా బాగున్నాయి అన్నమాట అండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ కలర్స్ కాంబీ అయితే నేను చెప్పలేకపోతున్నాను, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అండి. నేను చూపించాకన్నా బయట ఇంకా చాలా బాగుంది. అండ్ దట్ మేము ఎండ్ టైంలో వెళ్ళాము, ఇంకా మంచి కలర్ఫుల్ అనిపించింది. అండ్ బిఫోర్ డేనే చాలా మంచి వర్షం పడింది అనమాట అండి. పువ్వులు కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చూసారా, వైట్, ఆరెంజ్, పింక్ అండ్ రెడ్డిష్, అటు కనకంబరం కలరు అండ్ మంచి బేబీ పింక్ ఉంది. చూసారు కదా, మంచి బేబీ పింక్ ఉంది, వైట్ ఉంది, ఆరెంజ్, ఎల్లో, ఆ ఎల్లోలో చాలా డిఫరెంట్ షేడ్స్ అనమాట అండి. ఇదంతా ఒకే మొక్క అనమాట అండి. ఈ యొక్క మొక్కకే వీళ్ళు ఇలా బ్రీడ్ అనేది, ఈ యొక్క ప్లాంటేషన్ అనేది తయారు చేశారనమాట. వాళ్ళు రూట్స్ అంతా ఒకటే అనమాట అండి. ఒక రూట్కే ఇన్ని వెరైటీ ఆఫ్ కలర్స్ వస్తున్నాయన్నమాట. బాగా తీసుకుంటున్నారండి, మెయిన్లీ ఎస్పెషల్లీ ఫామ్ హౌస్ కంట అండ్ కాలేజెస్కి అండ్ స్కూల్స్లో కూడా వేస్తున్నారనమాట. సో ఇవి మనకి ఆర్చ్లా వస్తాయి చూసారా, ఫ్లవర్స్ అది పాకుతాయి. సో అలాంటి వాటిని తీసుకుంటున్నారనమాట అండి. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే కంప్లీట్ కడియం ఒక తోటలు అనమాట అండి. అవి అన్నీ కూడా ఇండోర్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట. సో మీకు బుషీగా ఉంటాయని చెప్తున్నాం కదా, సో ఇది అనమాట బుషీగా ఉండే ప్లాంట్ అనమాట. సో ప్లాంట్ ఇంగ్లీష్లో ఏమంటారు అయితే నాకు తెలీదు, మీకు చెప్తున్నాను కాగితక పువ్వులు చెట్లు అని ఏదో అంటారు. సో పేపర్ ఫ్లవర్ ట్రీస్ అనమాట ఇవి, చాలా బాగున్నాయి కదండి. నిజంగా నేను చూపిస్తున్నాను కదా, నాకు అక్కడైతే అసలు ఇంకా వెరైటీ కలర్స్ తీయాలనిపించింది, కానీ చాలా టైం లేదు. సో వాళ్ళని అడిగాము, సో మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అని చెప్పారు. సో నేను వెళ్ళి తీసాను అనమాట అండి.
మంచి కాంబీ అయితే చాలా బాగున్నాయి కదండి, మంచి మంచి కలర్స్ అన్నమాట అండి. ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. ఆల్రెడీ మేము మా మమ్మీ వాళ్ళు ఒక ప్లాన్ తీసుకున్నారు, సో మా తమ్ముడు వాళ్ళు, అది వచ్చి 2-3 కలర్స్ అన్నమాట. సో 2-3 కలర్స్ అండ్ వీడియో ఒకటి స్కిప్ అయింది, చాలా నెతికాను. అండ్ చూసారా ఈ యొక్క ప్లాన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుందన్నమాట అండి. ఆకులు కనిపించట్లేదు, ఇంకా కొన్ని డేస్ అయితే మొత్తం ఇవే వస్తాయన్నారు ఫ్లవర్స్. కొంచెం వర్షం పడే టైంలో అంట ఈ ఆకులు పళ్ళు ఈ పువ్వులే ఎక్కువ వస్తాయి మేడం. మొత్తం ప్లాన్ మొత్తం కవర్ అవుతుంది, ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో మీ 2 డేస్ తర్వాత రండి, ఇంకా బాగుంటాయని అన్నారు. సో టైం లేదు, ఉన్నంత వరకు కవర్ చేశాను అనమాట. సో చెప్తున్నాం కదండి, ఇవి మనకి 40, 50, 60,000 అండ్ 1 lakh అండ్ 1 lakh ఎబో కూడా ఉన్నాయి. సో దీని డిమాండ్ కూడా అలాగే ఉందంట, ఎక్కువ ఇష్టపడి తీసుకెళ్తున్నారంట. సో బ్రీడ్ అది మనకి కలర్స్ వచ్చి మినిమమ్ ఆఫ్ 5 కలర్స్ నుంచి 10 కలర్స్ వరకు చేశారు వీళ్ళు, ఒకే స్టెమ్ మీద ఒకే కొమ్మ మీద అందనమాట. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస నర్సరీ అనమాట అండి. సో మనకి రావులపాలెం వెళ్ళదారిలో లెఫ్ట్ సైడ్లో కడియపలంక సరిగ్గా గుర్తులేదు, సో అక్కడ ఉందన్నమాట. వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట అండి, ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉందని అన్నారు. సో దట్స్ ఇట్ అండి, మీకు డెఫినెట్గా నచ్చి ఉండొచ్చు. అక్షరాల లక్ష రూపాయల చెట్టు అండి అది, నిజంగా అండి నేనైతే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో మీకు కూడా చూస్తారని నేను వెళ్ళి చూపించాను అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ గైస్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక చిన్న లైక్ కొట్టండి నచ్చితే అండ్ కామెంట్ చేయండి మీకు ఏం నచ్చాయో. టిల్ దెన్ బై ఫ్రెండ్స్.